ప్రార్థనా మందిరాల పరిరక్షణకు అన్ని గ్రామాల్లో కూడా గ్రామరక్షణ దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నంద్యాల సబ్డివిజన్ పరిధిలో గ్రామరక్షణ దళాలు, అదేవిధంగా ప్రార్థనా మందిరాలకు సంబంధించినటువంటి రక్షణ కమిటీలన్నీ కూడా 247 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరితో కూడా ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, కొన్ని కమిటీలతో డిఎస్పి కూడా సమావేశాలు నిర్వహించి వారు పోలీసులకు సహకరించాల్సినటువంటి తీరు గురించి వివరించడం జరిగింది. ఈ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలు యొక్క స్టోరేజ్ను 30 రోజుల వరకు ఉండే విధంగా చూసుకోవడం, రాత్రి సమయాల్లో కూడా సీసీ కెమెరాలు కనిపించే విధంగా లైటింగ్ను ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు ఎవరో ఒకరు ప్రార్థనా స్థలాల్లో స్టే చేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వివరిస్తే వారందరూ కూడా సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క ప్రార్థనా మందిరాల యొక్క సంరక్షణకు పోలీసులకు సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.